ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో రెండో రోజు ఆటను భారత్ నిలకడగా ఆరంభించింది. తొలి రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్ ను వికెట్ పడకుండా ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రెండో రోజు అదే ఆటను కొనసాగించారు. పరుగులు చేయడం కన్నా వికెట్ కాపాడుకోవడానికే ఇద్దరు ఓపెనర్లు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో భారత్ రన్ రేట్ మరీ మందకొండిగా సాగింది. సరిగ్గా లంచ్ విరామానికి ముందు భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో శామ్ కరణ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇరు జట్లు లంచ్ విరామానికి వెళ్లాయి. అప్పటికి భారత్ జట్టు 37.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్ రాహుల్ 48 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. లంచ్ అనంతరం భారత్ కు ఇంగ్లాండ్ బౌలర్లు పెద్ద షాక్ ఇచ్చారు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాట్స్మెన్ పుజారాను అండర్సన్ అవుట్ చేశాడు. 4 పరుగులు చేసిన పుజారా అండర్సన్ బౌలింగ్ లో కీపర్ జాస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బాల్ కి కెప్టెన్ కోహ్లీ గోల్డెన్ డగ్ గా వెనుదిరిగాడు. అండర్సన్ వేసిన బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నంలో కీపర్ బట్లర్ కే క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్ లోకి వచ్చిన అజింక్య రహానే అనూహ్యంగా లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ఓలీ రాబిన్సన్ వేసిన బంతిని కేఎల్ రాహుల్ డిఫెన్స్ ఆడాడు. బంతి బేర్స్టో దగ్గరకు వెళ్లింది. అయితే రాహుల్ రన్ కోసం ముందుకు కదిలి వద్దని వెంటనే అరిచాడు. అయితే ఇదేమీ పట్టించుకుని రహానే పరుగు కోసం క్రీజ్ నుంచి చాలా ముందుకు వచ్చాడు. బేర్స్టో బంతిని రహానే వైపు నేరుగా వికెట్లను కొట్టడంతో రహానే రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత వెలుతురులేమి వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ఈ రోజు ఆటలో టీమిండియా తరపున కేఎల్ రాహుల్, ఇంగ్లాండ్ తరపున జేమ్స్ అండర్సన్ మంచి దూకుడు మీద కనిపించారు. వీరి స్పీడ్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. ఇక మూడో రోజు టీమిండియా నిలదొక్కుకోవాలన్నా, ఆధిక్యం సాధించాలన్నా రాహుల్ పంత్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కొద్దిగా జాగ్రత్తగా ఆడినా టీమిండియా ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. మొత్తానికి ఏకపక్షంగా సాగుతుందేమో అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారడం క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.